హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా విద్య వ్యాపారంగా మారి చాలా ఇల్లవుతుంది. తల్లిదండ్రుల అమాయకత్వమే కార్పొరేట్ విద్యా మాఫియా పెట్టుబడి. పిల్లల ర్యాంకులే వారికి పరమావధి. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేక ర్యాంకుల టార్గెట్లు అందుకోలేక ఎన్నో బలవన్ మరణాలు అవన్నీ కార్పొరేట్ విద్యా మాఫియా ఖాతాలోకి వెళ్తాయి. అయినా తల్లిదండ్రులకు మరో మార్గం లేదు. ర్యాంకుల పనిముట్టుగా తమ పిల్లల్ని తీర్చిదిద్దాలంటే కార్పొరేట్ కొలిమిలో కాల్చి కాల్చి హింసించక తప్పదు. అలాంటి పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఓ చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఇది మా ప్రత్యేకత అని చెప్పుకోవడానికి ఏది కార్పొరేట్ కి మిగల్చకుండా చెక్ పెడుతుంది. అత్యాధునికమైన క్యాంపస్, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, ఇలా సాగుతుంది కార్పొరేట్ విద్యా ప్రచారం. ఇప్పుడు అవన్నీ కూడా ప్రభుత్వ స్కూళ్ల వశమయ్యాయి. కేవలం ఇంగ్లీష్ మీడియం కోసమే పేద పిల్లలు కూడా కాన్వెంట్ చదువులకు వెళ్తున్నారనేది అందరికి తెలిసిన సత్యం. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెడితే మాత్రం కుదరదంటారు. ఇన్నాళ్ళు ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం జగన్ చేశారు. ఇంగ్లీష్ మీడియం కోసం కోట్లతో పోరాడుతున్నారు. కార్పొరేట్ కాలేజీల రెండో ప్రధాన అస్త్రం సిబిఎస్ఈ సిలబస్. ఈ సిలబస్ లో చదివితేనే విద్యార్థులకు అవగాహన సామర్థ్యం పెరుగుతుందని, అలాంటి వారికే ఐఐటి, ఐఐఎంలలో సీట్లు వస్తాయని, నీట్ లో ర్యాంకులు వస్తాయని ఈ ప్రచారం ఉంది. అందుకే మా స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ అంటూ అదో గొప్పగా ప్రచారం చేసుకుంటాయి ప్రైవేట్ యాజమాన్యాలు. ఇప్పుడు ఆ అవకాశాన్ని కూడా గండి కొడుతూ ప్రభుత్వ స్కూళ్లలో కూడా సిబిఎస్ఈ బోధనకు వైసీపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది 1 నుంచి 7 వరకు, వచ్చే ఏడాది మరో తరగతి, ఆపై ఏడాది ఇంకో తరగతి, అలా పెంచుకుంటూ మరో 3 ఏళ్లకు ప్రభుత్వ స్కూల్లో అన్నిట్లో సిబిఎస్ఈ బోధన అమల్లోకి వస్తుందన్నమాట. ప్రభుత్వ స్కూళ్లలో పూర్తి స్థాయిలో ఈ విధానం అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలిచిపోవడం ఒక ఎత్తైతే, సిబిఎస్ఈ సిలబస్ లోకి మారడంతో ఇంగ్లీష్ మీడియానికి ఎవరు వంక పెట్టకుండా చేయడం మరో ఎత్తు. సిబిఎస్ఈ సిలబస్ మార్చాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం కు ఓకే చెప్పినట్టే లెక్క. అంటే ఇకపై ఇంగ్లీష్ మీడియం పై కూడా న్యాయ వివాదాలు ఉండే అవకాశమే లేదు. ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తారా? ప్రైమరీ సెక్షన్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంగ్లీష్ మీడియం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సిబిఎస్ఈ సిలబస్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రైవేట్ కి దీటుగా బిల్డింగ్లు, మరుగుదొడ్లు ఉన్నాయి. అదనంగా సుశిక్షితులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్ల సొంతం. యూనిఫామ్, బ్యాగ్, షూస్, టై అన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. మంచి ఆట స్థలాలు ఉంటాయి. మధ్యాహ్నం ఉచిత భోజనం లభిస్తుంది. ఇన్ని సమకూర్చినా కూడా ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కి ఏపీలో చిరునామా ఉంటుందని ఎవరు ఊహించరు. జగన్ దెబ్బకి ఇప్పుడు కాకపోయినా మరో 2 ఏళ్లకైనా ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ పూర్తిగా కనుమరుగైపోవడం ఖాయం. అలా ఫీజుల పేరుతో జరిగే కార్పొరేట్ విద్యా దోపిడీకి ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెంచి పరోక్షంగా చెక్ పెట్టేశారు జగన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.